గౌరవనీయులు మన డిప్యూటీ చైర్మన్ మాజీ దాదా రోజా రాధాకృష్ణ శర్మ గారు, గౌరవనీయులు ఫారూక్ హుసేన్ గారు, యాదవ్ రెడ్డి గారు, గౌరవ మా ఎంపీఓలు, ప్రధాన ఉపాధ్యాయులు రాజన్స్ గారు, బాలకమన్న గారు, యలారెడ్డి గారు, అదేవిధంగా శ్రీకాంత్ రెడ్డి గారు, మా సాయిరామ్ గారు, ఇతర శ్రీ రవీంద్ర రెడ్డి గారు, ప్రభాకర్ రెడ్డి గారు, ఎన్ఐ గారు, సోమరెడ్డి గారు, భూపేశ్వర గారు, వేదించిన ప్రజాప్రతినిధులు, బాలమల్లన్న గారు, ముఖ్యంగా మా ప్రియమైన చిన్నారు సిద్ధిపేట పేరు ప్రత్యాత్రగా పెట్టినటువంటి మా ముద్దు బిడ్డలైన అంత బంగారం లాంటి పిల్లలను కన్నా నా తల్లిదండ్రులు పిల్లల్ని తయారు చేసినటువంటి ఆ ప్రధాన ఉపాధ్యాయులు జర్నలిస్ట్ అందరికీ నా హృదయపూర్వక నమస్కారం. నిజంగా నాకెంతో గర్వంగా ఉంది. నేను ఎక్కడ పోయినా నా సిద్ధిపేట అని చాలా గొప్పగా చెప్పుకుంటాను. అలాంటి మన సిద్ధిపేట పేరును ఇవాళ చరిత్ర పుటల్లో వెళ్తిన మా చిన్నారులందరికీ ఏదైనా ఒక ప్రయత్నం చేసినప్పుడు ఆ ప్రయత్నానికి ఒక ఫలితం వచ్చింది అనుకోండి, ఆ ఫలితం గొప్ప సంతృప్తిని అందిస్తుంది, ఎంతో గొప్ప అనుభూతిని అందిస్తుంది. నిజంగా చెప్పాలంటే ఇలాంటి ఫలితాలు వచ్చినప్పుడు పొందే అనుభూతి మాకు ఒక ఎమ్మెల్యేగా, ఒక ప్రజాప్రతినిధిగా ఎందులో కూడా ఇంత గొప్ప సంతోషం మాకు దొరకదు. లాస్ట్ టైం 10వ తరగతి పరీక్షా ఫలితాలు వచ్చాయి. సిద్ధిపేట జిల్లా రాష్ట్రంలో అగ్రభాగానే నిలిచింది. మన సిద్ధిపేటలో 75 చాలా వస్తే నేను ఆ టైంలో అమెరికాలో ఒక ఫలితం వచ్చింది. అమెరికాలో ఉన్న మనసు దుక్కోలేదు. అమెరికా నుంచి టెలికాన్ఫరెన్స్ పెట్టి పిల్లలతో తల్లిదండ్రులతో మాట్లాడారు. నా మనసు గుండె లంగలు ఎట్లా కొట్టుకుంటారో నా మనసు ఎప్పుడు సిద్ధిపేట సిద్ధిపేట అమెరికాలో ఉంటే కూడా 10వ తరగతి పరీక్షా ఫలితాలు వస్తే అక్కడ నుంచి టెలికాన్ఫరెన్స్ పెట్టి నా సంతోషాన్ని మీ అందరితో పంచుకున్నాను. మొన్న కూడా చేశాను, పిల్లలు మీ అందరికీ వచ్చే ఉంటాయి ఫోన్. పిల్లలకు మీ పిల్లలు నా పిల్లలు కదా, సిద్ధిపేటలో ఉండే ప్రతి పౌరుడు నా కుటుంబ సభ్యుడే. నా కుటుంబ సభ్యుల్లో ఒక మంచి ర్యాంక్ వస్తే, మార్క్ వస్తే ఒక తల్లి ఎంత సంతోషపడతాడో, నా సిద్ధిపేట పిల్లలు ర్యాంకులు పొందితే నేను కూడా ఒక తండ్రిలాగా అంత సంతోషం. ఇలా ఎంత గొప్ప అనుభూతి, వరుసగా ఐదు సంవత్సరాలు ఈ జిల్లా 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో అగ్రగామిగా నిలిచింది. ఇంకా ఆ ఘనత మా ఉపాధ్యాయులు, మా ప్రధాన ఉపాధ్యాయులు, మా మండల విద్యాశాఖ అధికారులది, వారికి నా హృదయపూర్వకంగా శిరస్సు వచ్చి ఇకపోతే నేను నా ప్రయత్నం చేశాను. ఇక్కడ అందరు ఎమ్మెల్యేలు ఉంటారు, అన్ని నియోజకవర్గాలు ఉంటాయి, జరుగుతూ ఉంటుంది వ్యవస్థ. కానీ మా సిద్ధిపేటలో ఒక అంత ముందు చేసి పనిచేసినాం. మీ పిల్లలు 10వ తరగతి చదువుతున్నారు, వాళ్ళకి వ్యవసాయం పనులు చెప్పకండి, ఇంటి దగ్గర పని చెప్పకండి, వాళ్ళకు టీవీ ఇంట్లో బంద్ చేయండి, మీరు దగ్గరగా ఫోన్లలో మాట్లాడకండి, పొద్దున్నే 5 పిల్లల్ని లేని చదివియండి అని మీ అందరికి ఉత్తరం రాశాను. వచ్చిందా పిల్లల తల్లిదండ్రులకు ఉత్తరం రాశాను. పిల్లల తల్లిదండ్రులకు టెలికాన్ఫరెన్స్ పెట్టి ఈ 3 బాగా చదివించండి, పొద్దున్న 5 లేపండి పిల్లల్ని, వాళ్ళకేం పని చెప్పకండి అని పిల్లల తల్లిదండ్రులకు ఫోన్లలో మాట్లాడారు. పిల్లలకు మంచి ర్యాంకులు రావాలి, మంచి మార్కులు రావాలంటే సులువైన పద్ధతిలో చదువుకోవడానికి, మొబైల్స్ ద్వారా చదువుకోవడానికి డిజిటల్ కంటెంట్ పుస్తకాలు దాదాపు 6-7 లక్షల రూపాయలు నా సొంత పైసలు పెట్టి కొని పిల్లలకు డిజిటల్ కంటెంట్ బుక్కులు నా సొంత డబ్బులతో పంపారు. మా ప్రధాన ఉపాధ్యాయులు మరి టిఫిన్ పెట్టి మేము పిల్లల్ని చదివించాలంటే ప్రభుత్వం నుంచి డబ్బు రావడం లేదు, మాకు మరి పిల్లలు నా ఇంటికే ఇంటికి పోతున్నారంటే నా సొంత డబ్బు 5 లక్షల రూపాయలు హెడ్ మాస్టర్ గారికి పంపించి పిల్లలకి టిఫిన్ పెట్టండి, చదివించండి ఏమిటి దాకంటే మా సార్ కూడా బస్సు వెళ్ళిపోయినా పాపం సమయం అయిపోయినా కూడా 2-3 గంటలు వాళ్ళు కూడా మీ పిల్లల్ని తమ పిల్లలుగా భావించి
రెండు గంటలు మంచిగా చదువు చెప్పి అద్భుతంగా తయారు చేశాను. ఎందుకు తయారు తయారు చేసాం? డిజిటల్ కాంటెంట్ బుక్లు ఇచ్చాం, మీ అందరికీ ఉత్తరం రాశాం, మీ పిల్లలకు నిధులు పెట్టాం, టెలికాన్ఫరెన్స్ పెట్టాం. అంతేకాకుండా పిల్లల్లో పోటీ తప్పకుండా గత కొత్త కాలంగా నేను 10/10 వచ్చిన పిల్లలకు పారిశోధకాలు ప్రకటించాను. ఒకసారి 11,000 రూపాయలు చెక్కులు ఇచ్చారు, ఒకసారి లాస్ట్ టైం చెక్కులు ఇస్తే పైసలు తగ్గడానికి పోతున్నాయి, పిల్లలకు ఉపయోగపడాలని ఆ పిల్లలకు ఐప్యాడ్ ఇచ్చారు. పోయినసారి మళ్ళీ చెప్పిన, ఈసారి ఎంతమంది తెచ్చుకుంటారో తెచ్చుకోండి, ఐప్యాడ్ నా సొంత డబ్బులతో ఇస్తా అని చెప్పిన 76 మంది పిల్లలకు 10,000 రూపాయలు విలువ కలిగిన ఐప్యాడ్ నగదు కానుకగా మీ అందరికీ ఈరోజు అందిస్తా ఉన్నా. ఈ ఐప్యాడ్లో ఏం కాకుండా ఉండదు, మీ బుక్స్, మీ ఇంటర్మీడియట్ సంబంధించిన పాఠాలు లోడ్ చేసిన దాంట్లో అండ్ ఏమి గేమ్స్ రావు. ఓన్లీ డిజిటల్ కంటెంట్లో మీరు 11th 12th గ్రేడ్కి సంబంధించిన మెటీరియల్ మొత్తం కూడా లోడ్ చేసి చెప్పిన ఐప్యాడ్ మీరందరికీ బాగా ఎదగాలి, చదవాలి, మీ తల్లిదండ్రుల పేరు నిలబెట్టాలి, మన సిద్ధిపేట పేరు నిలబెట్టాలనేదే నా అభిప్రాయం. ఇప్పుడు ఎవరైనా సరే ఎంత ఎదిగినా ఎంత చదువుకున్నా మీ అమ్మ పేరు ఏంటి అని అడుగుతారు, మీ నాన్న పేరు ఏంటి అని అడుగుతారు, మీ ఊరేందని అడుగుతారు. అంటే ఆ పేరు ఎవరికి వస్తుంది? అమ్మ నాన్నకు వస్తుంది, సిద్ధిపేటకు వస్తుంది కదా. అదే అది ఎలా గొప్ప ఆహ్వానించి నిజంగా ఎంత సంతోషంగా ఉన్నదంటే 11వ తరగతి పరీక్షా ఫలితాల్లో మన జిల్లా పోయినసారి కంటే ఎక్కువ మార్కులు సాధించింది, ఎక్కువ ఉత్తీర్ణత సాధించింది. పోయినసారి మన జిల్లా 98.65% పోయిన సంవత్సరం ఫలితం సాధిస్తే ఈసారి అంతకంటే ఎక్కువ 98.68%. కొద్దిగా ఫస్ట్ ప్లేస్ పోయింది జిల్లా స్టేట్ లో, 33 జిల్లాల్లో 2వ స్థానంలో వచ్చారు. ఇది వరుసగా 5వ స్థానం. జనరల్ ముఖ్యాంగ ఒక జిల్లా మలతాబాద్ ఎక్కడ పట్టాలకు 15 పోతుంది, కానీ సిద్ధిపేట వరుసగా 5 సార్లు అవార్డు పొంది, రాష్ట్రంలో అగ్రభాగాన్ని నిలిచింది. అంటే సిద్ధిపేట ఉంటే ఆశ్చర్యం లేదు, సిద్ధిపేట అగ్రభాగాన్ని లేకపోతే ఆశ్చర్యం లేదు. చాలా సంతోషం. అందులో సిద్ధిపేట నియోజకవర్గం ఇంకా సంతోషం. సిద్ధిపేట నియోజకవర్గం రాష్ట్రంలో టాప్. తెలంగాణలో 119 నియోజకవర్గాలు ఉంటే 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో సిద్ధిపేట 1 స్థానంలో ఉంది. 10/10 ఉత్తీర్ణత సాధించి 76 మంది పిల్లలతో రాష్ట్రంలో సిద్ధిపేట నియోజకవర్గం 1వ స్థానంలో నిలిచింది. ఈరోజు 76 మంది పిల్లలకు బాలికలో 169 మంది పిల్లలు బాలికల AAA సీట్లు సాధించి రాష్ట్రంలో అత్యధిక బాలికల AAA సీట్లు వచ్చిన నియోజకవర్గం ఏదంటే అది సిద్ధిపేట నియోజకవర్గం. ఉత్తీర్ణతలో 99.24% అత్యధిక ఉత్తీర్ణత సాధించి సిద్ధిపేట నియోజకవర్గం 1 ఉంది. 10/10 76 మంది పిల్లలు సాధించి 1 ఉంది. బాలికల AAA సీట్లలో 169 సీట్లతో 1 ఉంది. అంటే ఒకదాంట్లో 1 కదా, అన్నింటిలో సిద్ధిపేట 1. చివరికి ఎంత గొప్ప అంటే మొత్తం నిజామాబాద్ జిల్లా అంతా కలిపి వాళ్ళ స్టేట్ సెకండ్ నిజామాబాద్ జిల్లా. నిజామాబాద్ జిల్లా బాలికల AAA వచ్చిన సీట్లు ఏంటంటే 157. ఒక్క సిద్ధిపేట నియోజకవర్గానికి వచ్చిన బాలికల AAA సీట్లు ఎన్ని అంటే 169. ఒక జిల్లా వచ్చిన దానికంటే ఒక్క సిద్ధిపేట కాన్స్టిట్యూన్సీ అత్యధిక సీట్లు పొందడం అంటే నిజంగా ఒక ఎమ్మెల్యేగా నాకు ఇంతకంటే ఏం కావాలి అంటున్నాను. నా సొంత కన్న పిల్లలకు రాయకు వస్తే ఎంత కడుపండి అంత సంతోషం కలుగుతుందో ఈరోజు నాకు అంత సంతోషం కలుగుతుంది. అంటే అంత గొప్ప అనుభూతి, అంత గొప్ప ఆనందం. ఈ ఆనందానికి మన గురువులు ముఖ్యం, మన ఉపాధ్యాయులు ముఖ్యం,
వాళ్ళ కమిట్మెంట్, వాళ్ళ డెడికేషన్, వాళ్ళ కృషి, వాళ్ళ ఎంతో పట్టుదలతో మన పేరు కాపాడిన వారికి నేను శిరస్సు వచ్చి నమస్కారం చేస్తాను. మరి ఈ స్ఫూర్తి కొనసాగించండి. ఇవాళ కూడా దాదాపు 760,000 రూపాయలు ఖర్చు పెట్టి ఈ ఐప్యాడ్ మీ అందరికీ నేను ఇవ్వడం జరుగుతాను. నా ఉద్దేశం ఏంటి, మిమ్మల్ని చూసి మీ తమ్ముళ్ళు మీ చెల్లెల్లో అరిసెంట ఇస్తారు ఐప్యాడ్ ఇచ్చినట్టే నేను మరదాపా తెచ్చుకోవాలని చదవాలన్న కొత్తగా స్ఫూర్తి రావాలి. మిగతా పిల్లలకు, మిగతా పిల్లలు మళ్ళీ ఈ సంవత్సరం 10వ తరగతి రాసే పిల్లలకు ఒక నూతన ఉత్సాహం ఉండాలి, వాళ్ళకి ఒక పట్టుదల రావాలి. నేను కూడా 80 తెచ్చుకోవాలి, నేను కూడా అరిసెంటతో సన్మానం చేయించుకోవాలి, నేను కూడా ఐప్యాడ్ తెచ్చుకోవాలి అని ఒక ఇది రావాలి పిల్లలు, పట్టుదల రావాలి.